వాడు అతడు పరిగెడుతుంటే మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఎందుకంటే తోడొస్తే అంటే నువ్వు నాకు తోడొచ్చే అంత గొప్పవాడవా, నీ స్థితి ఏంటి, అసలు సైన్యంలో నీ పరిస్థితి, నీ ర్యాంక్ ఏంటి అంటాడు. అలాంటి వాడు దుర్యోధను ఎలాంటి వాడు అంటే ఏమన్నా కూడవే, తీరా వస్తే నువ్వు మమ్మల్ని రక్షిస్తే అక్కడ వెళ్ళండి అంటాడు. అలాగే రాకపోతే తెలీదా అంటాడు. అందుకే పాపం సేనాధిపతిగా బాధ్యత కాబట్టి ఓ ధనాధిపతులారా ఉరక చూచుచుండెదిరేమి అభిమన్యుండు కురునాథుని ఎదురించుచుండ. అతడు పసివాడు అనుకుంటున్నేమో, చిన్నపిల్లాడు కదా పర్వాలేదులే, దుర్యోధనుడు కొట్టేస్తాడు అనుకుంటున్నారేమో. అర్జునాత్మజుడు సుడి పసివాడే, కానీ ఆధారకాలు చూడండి ఆయన సన్నాఫ్ అర్జున అని రాసి ఉంది అక్కడ. అంచేత అర్జునుడు కొడుకు సామాన్యంగా అంచనా వేయద్దు. అంతేకాదు అవన్నీ ఆ యోగ్యతలు, ఆ వంశ పరంపరలు, ఆ పరాక్రమాలు, ఆ వారసత్వాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఏం జరిగింది, వరులకు దుర్భేద్యమైన పద్మయోగమును ఒక్క రెప్పపాటులో సించుటైనా చూడరా. మీరందరూ చూస్తుండగా ఇతరులెవరూ దుర్భేద్యం అని చేయలేరనే ఉద్దేశంతో నేను పద్మయూహాన్ని పన్నితే గజయూధాన్ని నరుక్కుని వెనక్కి వచ్చేసి, ఓయ్ బాబోయ్ అర్జునుడికి నేను నేర్పిన రహస్యాలనేవాడు నీకు నేర్పేసాడరా అనుకుని నేనే ఆశ్చర్యపోయే విధంగా ఒక రెప్పపాటులో మొత్తం పద్మయూహాన్ని భేదించి పారేసాడు. అదేనా మీరు చూడలేదా అని తన రథం అతని మీదకి దూరింప, తాను వస్తే కానీ మిగిలిన వాళ్ళు రారు కాబట్టి అభిమన్యుని మీదకి తన రథాన్ని దూరిస్తే ఆయనకి ఏమైనా భయమా, ఈయన కాదు ఈయన దూరించేసరికి అప్పుడు ధైర్యం వచ్చి అశ్వత్థామ కృప దుశ్శాసన కర్ణ శల్య కృతవర్మ పౌరవ శల భూరిశ్రవ ప్రభుత్వులు చుట్టుముంటుంది. వీరిలో అందరూ మనకు తెలుసున్న వాడే పౌరవుడు, కౌరవ వంశంలో వాడే ప్రముఖుడు, సాయపడవచ్చిన రాజు. ఆ పైన శల అంటే ఈయన బాల్యకుని యొక్క కుమారుడు, అంటే భూరిశ్రవ సోమదత్తునికి తమ్ముడు అవుతాడు. శంతనుని తమ్ముడు బాల్యకుడు, ఆ బాల్యకుని కుమారుడు భీష్ముడికి వరసకి తమ్ముడు అవుతాడు ఈ శల. ఈ శరుడు అనేవాడు మహావీరుడు, చాలా ఏడిపించుకుతున్నాడు. అందుకని వీళ్ళందరూ భూరిశ్రవ, సరే ఆ సోమదత్తుని కుమారుడు, సోమదత్తుని తమ్ముడు శరుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు, వీళ్ళందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. అంత చుట్టుముట్టినా సరే మనవాడు ఎలా ఉన్నాడు అంటే అంతట సుభద్ర ఆనందనుండు తన సుందర వదన అరవిందమునకందంబు చిందింపను ఒక్క చిరునవ్వు నవ్వి. సుందరమైనటువంటి తన వదన అరవిందాన్ని, అసలే అరవిందంలా ఉందేమో ముఖం, దానికి మళ్ళీ నవ్వు చిందించేసి ఓ మకరందం స్రవిస్తున్నట్టుగా ఉంది. అందంబు చిందింపను ఒక్క చిరు మీరెంత, నిజంగానే 16 వంతనట్టుగా చేశాడండి 16 ఏళ్ల బాలుడు. ఒక్క చిరునవ్వు నవ్వి, తేలు కుట్టినా ఉడలల్లా చురుక్కు మనట్లు, ఒక్కసారి ఆ కుట్టిన బాణాలన్నా అంటే తేలు చంపేకపోవచ్చు, ఒకసారి తేలు కుడితే ఆ చురుక్కు మండవన గంటైనా తగ్గదు. అలా ఒళ్ళంతా చురుక్ చురుక్ చురుక్కు మంటున్నట్టుగా ఒక్కొక్క బాణంబున ఆ యోధ వలలు నాటించి ఒక్కొక్క బాణంతో వాళ్ళందరినీ నాటుకునేలా చేసి, విశేషించి ద్రోణుని పదునేను నారసంబులు నీరసంబడ చేసి 15 బాణాలు ద్రోణుని మీద కుట్లేసి ఆయన ఒక్కసారి అన్నట్ట పక్కనున్నటువంటి దుర్యోధనుడితోటి, ఇతడు తలుచుకుంటే ఈ క్షణంలో మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలడు, కానీ ఇంకా ఎందుకో మన అదృష్టం కొద్దీ తలుచుకోవడం లేదు అన్నట్టు మూలభారతంలో ఉంది. ఈ క్షణంలో అలా ద్రోణుణ్ణి 15 బాణాలతో నారసంబుల నీరసంబడ చేసేసరికి అత్తరి ద్రోణుడు వెళ్ళదనంబు చిరునగవుగాను కన్నీరు ఆనంద బాష్పంబులుగాను పరిణమింప. అతను ఆశ్చర్యం ఒక్కసారి నవ్వులోకి మారింది. అంటే ఇదే శిష్యాది చేత్ పరాజయం, నా శిష్యుడే గొప్పవాడు అనుకున్నాను అర్జునుడు నాకంటే, ఆయన కుమారుడు ఆయనకంటే గొప్పవాడరా, నాకు గర్వించాలరా నిజంగా. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, విద్య విద్యే, మనస్తత్వం మనస్తత్వమే, సౌజన్యం సౌజన్యమే, ఆ బ్రహ్మజ్ఞాన లక్షణం చూడండి. మరొకడైతే అసూయపడతాడు, కుళ్ళాలోచనలు చేస్తాడు, ఇలా చేయొచ్చు వేరే తర్వాత అది వేరే విషయం గతిచింతనం లేక, కానీ ఈ క్షణంలో ఆ బ్రాహ్మణ హృదయం ఎంత పొంగిపోయింది అంటే బా పరవశించిపోతుంది, వీడి చేతిలో ప్రాణం పోయినా పర్వాలేదు, అభిమన్యుడు చంపేశాడంటే ఎంత బాగుంటుంది. నిజానికి దాని తర్వాత ద్రోణాచార్యుడు చచ్చినటువంటి కుక్క సాహు కంటే అభిమన్యుడు సాహు చేతిలో పోతే పోయేది అసలు. అలా అనుకున్నట్టే నా సహృదయం ఒక్కసారి విజృంభిస్తుందండి, ఆ వేదం చదివిన లక్షణం ఎక్కడికి పోతుంది. అందుకని ఇతను తలుచుకుంటే ఎప్పుడు అయిపోయేది కురుసైన్యం, అసలు ఇంకా తలుచుకోకపోవడం మన అదృష్టం అని ఆ ఆశ్చర్యం ఒక్కసారి చిరునవ్వు అయింది. కన్నీళ్ళు ఆన